మీడియా రంగం వ్యాపార ధోరణిలో సాగుతున్న వేళ పేదలకు బాసటగా నిలుస్తోంది బిగ్ టీవీ. ప్రారంభించిన అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుని తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పాటు చేసుకున్న బిగ్ టీవీ పేదల అనారోగ్యంపై దృష్టి సారించింది. ఆయా కుటుంబాలకు అండగా ఉన్నామని చెప్పడమే కాకుండా జిల్లాలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించడంతో పాటు ఉచితంగా మందులు అందిస్తోంది. అనితర సాధ్యమైన ఈ సేవా కార్యక్రమాలను ప్రజలతో పాటు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. నిజం కావాలా భజన కావాలా అనే నినాదంతో మీడియా రంగంలోకి ప్రవేశించిన బిగ్ టీవీ తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. నికార్సైన వార్తలను అద్భుతంగా ప్రజలకు అందించడంతో పాటు జనాలను చైతన్యపరుస్తూ పేదల పక్షంగా నిలుస్తోంది. సంపాదనే ధ్యేయంగా వ్యవస్థలు నడుస్తున్న సమయంలో బిగ్ టీవీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే పేద ప్రజలు ఉన్న చోటే క్యాంపులు ఏర్పాటు చేసి వారి వద్దకే వెళ్లి పరీక్షలు చేయడం సహా అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయిస్తూ పేదలకు భరోసా ఇస్తోంది బిగ్ టీవీ. మంచిగా చేశారు, వాళ్ళకి ఎంతో వందనాలు. వాళ్ళు ఏమన్నా డబ్బులు తీసుకోలేదు కదా? ఏం తీసుకోలేదండి, మంచిగా ఫ్రీగా చేశారు. మేము కూలి చేసుకునే వాళ్ళంగా మాకు బయటికి పోయి చేయించుకునేంత స్థామత లేక ఇక్కడ సిరిపురంలో క్యాంప్ పెట్టి చెప్పారు. పలానా రోజు ఇక్కడికి రమ్మన్నారు, వచ్చేసి చేశారు. మంచిగా డాక్టర్ గారికి కంటి సమస్య ఉందని మీ కొడుకు మీ ఇంట్లో పిల్లగాళ్ళకి కానీ మీరు చెప్పలేదా? మీరు చెప్పిన కానీ ఇక పైసలు లేకండి, వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఇక క్యాంప్ పెడుతున్నారంటే మేము ఇక్కడికి వచ్చేసి. ఇప్పుడు అసలు జనరల్గా మామూలుగా అయితే మీకు ఈ కంటి అంటే ఆపరేషన్ చేయించుకుంటే ఎంత ఖర్చు వద్దని మీరు బయట ఎప్పుడన్నా చెప్పారా? నీళ్ళ లేదండి, చెప్తే జోళ్ళు ఎత్తున్నారు కానీ జోళ్ళు పనిచేయట్లేదు. ఇక ఆపరేషన్ చేయించుకోవాలంటే ఇక సేదగాక గట్టలేమంటున్నాం. ఈరోజు వచ్చి చేయించుకున్నాం. క్యాంప్ పెట్టిన రోజు బుధవారం చేస్తామమ్మా, నీకు రెండు కళ్ళు కూడా చేయాల్సి వచ్చిద్దిలే కానీ మరి ఫ్రీగా చేస్తాం రండి అంటే వచ్చినమయ్యా. ఫ్రీగా చేశారు, మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము. మాకు సూపుని ఇచ్చారయ్యా, ఫ్రీగా చేశారయ్యా. మీ సమస్య ఎట్టు ఉందని మీ ఇంట్లో పిల్లగాళ్ళకి కానీ మీ ఇంట్లో మీ ఆయనకు అంత వాళ్ళకి తెలుసా కంటి సమస్య ఉందని? మా ఆయనకు తెలుసు, పిల్లగాళ్ళకి తెలుసు. కానీ మాకు ఒక్కతే అమ్మాయి, అమ్మాయి దూరంలో ఉంది. ఇక మాకు చేసేవాళ్ళు లేకనే నేను మీరు ఫ్రీగా చేస్తామని నెలకే వచ్చినమయ్యా. మందులని పరీక్షలని అయ్యి 30,000-20,000 దాకా 5,000 దాకా అయితే అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెగా హెల్త్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలందరూ ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ ఆరోగ్య సమస్యలను చెప్పి డాక్టర్స్ దగ్గర నుంచి సరి అయిన సలహాలతో పాటు ఉచితంగా మందులను తీసుకుని వెళ్తున్నారు. ఉచితంగా మెడికల్ క్యాంపులను నిర్వహించడంపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలోనూ మెడికల్ క్యాంపులను పెట్టాలని ప్రజలు కోరుతున్నారంటే బిగ్ టీవీ హెల్త్ క్యాంప్ ఎంతటి ప్రయోజనకరంగా ఉందో అర్థమవుతుంది. ఉచితంగా టెస్టులు సరే ఆపరేషన్లు చేయించడం చాలా ఆనందంగా ఉందని రోగులు చెబుతున్నారు. నార్మల్గా క్యాటరాక్ట్లో చూపు పోయేది, కానీ అది కంప్లీట్గా పోవటం కాదు. సో అది సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ మనకి పుట్టుక నుంచి ఉన్న లెన్స్ మెల్లమెల్లగా వయసు పెరిగే కొలది అది లోపల మస్క్ బారటం. సో దాని మీద ఏమవుద్ది అంటే చూపు అన్నది మందగిస్తుంది. తర్వాత మనం తీసేసి ఇంట్రాక్యులర్ లెన్స్ అని మనం గ్లాస్ లెన్స్ పెడతాం. సో దాని ద్వారా మళ్ళీ తిరిగి వాళ్ళు చూపు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అందరూ కూడా రోజు కూలీ చేసుకునే వాళ్ళు, చాలా పేద వాళ్ళకే ఈ ఆపరేషన్లు కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి చుట్టాలు, కన్న కొడుకులు కూతుళ్ళు కూడా పట్టించుకొని సందర్భంలో మరి వాళ్ళకి ఇట్లాంటి ఆపరేషన్స్ బిగ్ టీవీ వారి ద్వారా మేము గుర్తించడం, వాళ్ళకి ఆపరేషన్లు చేయటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆరంభంలో కొన్ని జిల్లాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని బిగ్ టీవీ యాజమాన్యం భావించింది. తర్వాత ప్రజల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో వాటి సంఖ్య రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది. చాలామంది తమ ప్రాంతంలోనూ మెడికల్ క్యాంపులు పెట్టాలన్న విజ్ఞప్తులు రావడంతో రోజుకు 4-5 చోట్ల నిర్వహిస్తోంది. స్థానిక నేతల సహకారంతో ప్రజలు అందుబాటులో ఉన్న ప్రాంతాలను ఎంచుకుని తెలుగు రాష్ట్రాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది. వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో ఓ మీడియా సంస్థ చేస్తున్న ప్రజాసేవ పట్ల జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మెగా హెల్త్ క్యాంపుని సద్వినియోగం చేసుకుంటున్నారు. అవసరమున్న వారు శస్త్రచికిత్సలు కూడా చేయించుకుంటున్నారు. సామాజిక బాధ్యతగా భావించి ఇలాంటి
హెల్త్ క్యాంపులలో కూడా ప్రత్యేక దృష్టిని పెట్టి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ముందుకు రావడం బిగ్ టీవీకి నేను ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తా ఉన్నాను. బిగ్ టీవీ చైర్మన్ కూడా ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తా ఉన్నా. మేము సైతమని గ్రామీణ ప్రాంతాలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక ప్రాంతంలో తప్పనిసరిగా బిగ్ టీవీ ఈరోజు హెల్త్ క్యాంపులు ఏర్పడేసి ప్రజల ఆరోగ్యం పైన అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం, ప్రజలకు అక్కడికక్కడ మందులు ఇచ్చే కార్యక్రమం చేయడం అభినందనీయం. మారుమూల ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో బిగ్ టీవీ ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రిలో చేసే మెడికల్ టెస్టులో ఉచితంగా చేయడమే కాకుండా మందులను కూడా అందిస్తున్నందుకు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ క్యాంప్ ఎక్కడో అని టీవీలో తెలుసుకుని ఆయా ప్రాంతాల జనాలు అక్కడికి తరలివస్తున్నారు. సొంత వాళ్లు కూడా పట్టించుకుని ఈ రోజుల్లో ఓ మీడియా సంస్థ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంపై ప్రముఖులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఇంకా ఈ క్యాంపుల సంఖ్య పెంచాలని యాజమాన్యాన్ని కోరుతున్నారు. దగ్గు, జ్వరము, సర్ది వశవర్తలేదు, అయితే గోళీలు ఇచ్చిర్రు సార్. పెద్ద ఎత్తున క్యాంప్ వేసిండ్రు మన హెల్త్ క్యాంపు, గోళీలు ఇచ్చిర్రు, చూపించుకుంటారు బాగా చాలా మంది. పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరయ్యిండ్రు, సంతోషంగా ఉన్నాము అందరం బరాబరి. మలేరియా టెస్టులు కానీ చికెన్ గున్య టెస్టులు, డెంగ్యూ టెస్టులు చేసి ఒకవేళ పాజిటివ్ లాగా ఉంటే దానికి సరైన వైద్యం అందిస్తున్నాము. ఇది చేయడంతో జనాలకి చాలా సంతృప్తిగా ఉన్నది. బిగ్ టీవీ తరఫు వచ్చి ఈ పిహెచ్సి అంటే గవర్నమెంట్ సైడ్తో మీరు కొలాబరేట్ అయ్యి చేయడం అనేది చాలా గొప్ప పని, అందుకే జనాలు చాలా మెచ్చుకుంటున్నారండి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలతో పాటు గ్రామీణ ప్రాంత వాసులకు ఉచిత వైద్య సాయం అందించేలా బిగ్ టీవీ పక్కా ప్లానింగ్తో దూసుకుపోతుంది. ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా ప్రజలకు మేమున్నామంటూ బిగ్ టీవీ భరోసా కల్పించడం ఓ రకంగా హాట్ టాపిక్గానే మారింది. ఎందుకంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో చాలా సంస్థలు చేయలేని పనిని అత్యంత సులభతరంగా బిగ్ టీవీ చేయడం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలోనూ ఇంతకు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేయలేదని, ఇది ఓ రకంగా స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఇంతకు ముందు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా టెస్టులు చేసిన సందర్భాలు ఉన్నాయని, కానీ ఎంతో ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్లు చేయించడం ఇదే తొలిసారి అని, అది ఓ మీడియా సంస్థ చేయడం సంతోషమని ప్రముఖులు చెబుతున్నారు. బిగ్ టీవీ తరపున తిరుమల మెడికవర్ వాళ్ళు తో కలిసి చేస్తున్న ఈ మెగా క్యాంప్ ఆల్రెడీ 100 మందికి పైగానే వచ్చారు. అందరికీ ఈసీజీ షుగరు, బీపీ చూస్తున్నారు. కొన్ని గుండె సమస్యలు ఎవరికైతే కొంతమంది డిటెక్ట్ అయ్యో వాళ్ళకి అక్కడ ఓపీకి ఫ్రీగా ఓపీ తీసుకొని 2D ఎకో కూడా ఫ్రీగా చేయిస్తున్నాము. వాళ్ళని ఆల్రెడీ ఫాలోఅప్ చేస్తున్నారు. మెగా హెల్త్ క్యాంపులకు సహకరిస్తున్న వారికి కూడా బిగ్ టీవీ తరపున జనం కృతజ్ఞతలు చెబుతున్నారు. క్యాంపులపై వివరాలు తెలుసుకుంటున్న తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే బిగ్ టీవీ సేవా దృక్పథానికి నిదర్శనంగా చెప్పొచ్చు. సీజనల్ వ్యాధులతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులను పరీక్షల ద్వారా గుర్తించడం సహా అవసరమైన వారికి ఉచితంగా సేవా కార్యక్రమాలు చేయడం, పేదలకు మందులు పంపిణీ చేయడంతో ఓ మీడియా సంస్థ చేస్తున్న కృషిపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే టీవీ ఛానల్స్ కూడా ఇలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని బిగ్ టీవీని ఆశీర్వదిస్తున్నారు. టీఆర్పీలను బేఖాతరు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ మెడికల్ క్యాంపులను నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ మెడిసిన్ కావాలంటే ఆ మెడిసిన్ మేము 1 లక్ష రూపాయల వరకు మెడిసిన్ తీసుకొచ్చి వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అలాగే అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి మా దగ్గర, యాంటీబయాటిక్స్ అన్నీ ఉన్నాయి సార్. ఆ మెడిసిన్స్ అన్నీ మేము ఇస్తున్నాం సార్ ఫ్రీగా. మాకు బాగా అనిపిస్తుంది, బాగా చేస్తాండ్రు, చూస్తాండ్రు, మా మందులు గట్రా బాగా ఇస్తాండ్రు. మాకు చాలా బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటుందని ఆశపడి వచ్చాం అందరం.